శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 52వ సంచిక అక్టోబర్ 1951లోని 6వ కథ తాత మాట. పూర్వకాలమందు చీనా దేశంలో చాంగ్ అనే ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడు నివసించే ప్రదేశం కొండలమయం. ఆ కొండలలో ఒక దాని మీద చిత్ర విచిత్రమేదో ఉన్నదని ప్రజలు చెప్పుకునేవారు. అందుకని చాంగ్ ప్రతిరోజు విడవకుండా ఆ కొండల మీదకి షికారుపోయేవాడు. అలా తిరగ్గా తిరగ్గా కొంతకాలానికి ఒక పర్వతం మీద ఒక గుహ కనిపించింది. దానికి బ్రహ్మాండమైన రాతి తలుపు మూత వేయబడి ఉంది. అది తెరుచుకునే విధం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా మనిషి మసిలిన అలికిడైంది. తప్పుకొని దూరంలో ఉండి చాంగ్ గమనించసాగాడు. అంతలో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి కైకు వచ్చాడు. తలుపు తెరు అని 3 సార్లు అన్నాడు. తలుపు తెరుచుకుంది. లోపల ప్రవేశించాడు. కొంతసేపటికి తాత బయటికి వచ్చి కైకు వెళ్తున్నాడు, తలుపు మూసుకో అని అన్నాడు. వెంటనే మూసుకుపోయింది. తాత తన దారిన తను వెళ్ళిపోయాడు. తాత కనుమరుగు కాగానే ఆత్రంతో కనిపెట్టుకుని ఉన్న చాంగ్ గుహ వద్దకు వచ్చి, చాంగ్ వచ్చాడు, తలుపు తెరు అని తన పేరు పెట్టి మంత్రం పఠించాడు. కానీ తలుపు తెరుచుకోలేదు అన్నట్టు తాత 3 సార్లు ఉచ్చరించున్నాడు కదా అనే సంగతి గుర్తు వచ్చి మరి 2 సార్లు పఠించాడు. గభీమని తలుపు విడింది. ఉత్సాహంతో చాంగ్ లోపల ప్రవేశించాడు. అది ఒక అగాధమైన గుహ. గుండ్రంగా ఉంది. చుట్టూ గోడ ఉంది. ఎటు చూసినా నిరామయం. అక్కడ 6 గుట్టలు గుహకు చుట్టూ ఉన్న ప్రాకారానికి అంటిపెట్టుకొని ఉన్నాయి. మరో గుట్ట ఆ ప్రదేశానికి నట్ట నడుమ ఉంది. చాంగ్ ఇక్కడికి చేరుకునేసరికల్లా ఒక పాలరాతి ఫలకం కనిపించింది. సరదా కొద్దీ దాని మీద కాలు వేయబోయేసరికి జర్రుమని జారిపడ్డాడు. కానీ చిత్రమేంటో కానీ కాలు తగిలి తగలగానే ఆ గుట్ట గిరగిర తిరగనారంభించింది. చూస్తూ ఉండగానే ఆ గుట్ట పాతాళానికి కృంగిపోయి అంతమేర ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. చాంగుకు ఇప్పుడు కుతూహలం మరింత ఎక్కువైంది. ఆ రంధ్రం లోపలికి దిగటానికి వీలుగా చక్కటి మెట్లు అమర్చబడి ఉన్నాయి. ఆ మెట్ల వెంబడే చాంగ్ గబగబా దిగేశాడు. కిందికి అంతా దిగగానే మరొక పెద్ద ద్వారము, దానికి బ్రహ్మాండమైన కొయ్య తలుపు కనబడింది. ఈ ద్వారం వద్ద కూడా చాంగ్ మునుపటిలాగానే 3 మంత్రం పఠించేసరికి కొయ్య తలుపు తెరుచుకొని దారిచ్చింది. తలుపు తెరుచుకోగానే గొప్ప వెలుగు కానవచ్చింది. ఆ వెలుగు వింతగొలిపే కిరణాలతో నిండి ఉంది. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క రంగుగా ఉంది. కిరణాలు భూమి మీద పడినప్పుడల్లా రంగులు మారిపోతూ చూడటానికి అద్భుతంగా ఉన్నాయి. తనివి తీరా ఈ కిరణాలు రంగులు చూసి చూసి చాంగ్ 4 అడుగులు వేసేటప్పటికీ మరొక ద్వారం కనబడ్డది. దీనికి ఒక తలుపు అమర్చబడి ఉంది. ఇది లతలతో అల్లిన చిత్రమైన తలుపు. మళ్ళీ చాంగ్ మంత్రం పఠించాడు. తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళగానే ఒక రమణీయమైన తోట కనిపించింది. ఆ తోట కని విని ఎరుగని పక్షి జాతులతో, వృక్ష సమూహంతో, జంతుజాలంతో, పుష్పవాటికలతో నిండి ఉంది. ఇవన్నీ చూసిన కొద్దీ మరలిపోదామంటే మనస్కరించిందే కాదు. కానీ ఒక వంక ఆకలి బాధ, మరొక వంక ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమోనని భయం. అందుచేత జాగ్రత్తగా మంత్రాలు పఠిస్తూ ద్వారాలు 3 మీసివేసి బయటపడి చాంగ్ ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న చాంగ్ తను చూసి వచ్చిన తమాషాలన్నీ పూసగుచ్చినట్లు వాళ్ళ నాయనమ్మకు వినికిడి చేశాడు. నాయనమ్మ అంటే చాంగు ప్రాణం. ఆమె వానికి సమస్తమున్ను కనుక ఆమెతో చెప్పకుండా ఎలా ఉండగలడు? అన్నీ విని ముసల్ది, నాయనా నాకు చూపించవట్రా వింతలు అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. ఎన్నడూ ఏమీ అడగని ఆమె అలా కోరటమే చాలు, మాట తీసివేయగలడా మనవడు? మరునాడు చాంగ్ ముసలమ్మను వెంట పెట్టుకొని బయలుదేరాడు. నాయనమ్మ, లోతైన గుహలు అవి కనిపిస్తాయి, జడుసుకోబోకు అని ఆవిడకు ముందుగానే చెప్పి పెట్టాడు. మంత్రాలు పఠించి ఒక్కొక్కటిగా ద్వారాలు తెరిపించాడు. గుట్టలు మెట్టలు చూసి ముసల్ది భయపడింది. కానీ ముందే తెలిసి ఉండటం వల్ల ఆమె గుండె నిబ్బరం చేసుకుంది. అయితే రంగు కిరణాలు చూడగానే మాత్రం ఆమె కన్నులు జిగేలమని తన్మయిరాలైంది. తర్వాత తోటలో ప్రవేశించి సృష్టి చిత్రాలన్నీ చూసేసరికి ఆమె ఆశ్చర్యానికి మెరలేకనే పోయింది. అంతా అయినాక
చాంగ్ మరలు ముఖం పట్టాడు. 4 అడుగులు వేసి వెనక్కు తిరిగి చూస్తే ముసలమ్మ కనిపించలేదు. గుహంతా గాలించాడు చాంగ్. కేక వేసి పిలిచాడు. ఏమి చేసినా పత్తా దొరకలేదు. కంగారుతో ఇంటికి పోయాడు. అక్కడా లేదు. మళ్ళా గుహకొచ్చాడు. పిచ్చివాన్లాగా అటు ఇటు తిరుగులాడుతున్నాడు. ఏమీ తోచక మళ్ళీ ద్వారం వద్దకు పోయాడు. మంత్రం పఠించాడు. కానీ ఎన్నిసార్లు పఠించినా ఈసారి తలుపు తెరుచుకోలేదు. చాంగ్కు భయం పట్టుకుంది. అంతలో మొదటి రోజున కనిపించిన తాత కైకు చాంగ్కు ప్రత్యక్షమయ్యాడు. అబ్బాయి, మీ నాయన ఇంక నీకు దొరకదు. ఇప్పుడు నీవు దొంగతనంగా ప్రవేశించినట్టుగానే గుహలో మరెవ్వరూ ప్రవేశించకుండా ఆమెను కాపలా పెట్టుకున్నాను. పో, వెళ్ళిపో అని కసిరాడు. అందుకు చాంగ్, తాత, నాయనమ్మ నా ప్రాణం. ఆమె లేనిది నిమిషం సేపైనా నిలవలేను. నన్ను విడిచి ఆమె క్షణమైనా ఉండలేదు. కాబట్టి కరుణించి ఆమెను వదిలేసే. బుద్ధొచ్చింది. మరెన్నడూ నీ అనుమతి లేకుండా గుహలో ప్రవేశించను అంటూ దీనంగా వేడుకున్నాడు. అప్పుడు తాత జాలిపడి, కుర్రవాడా, ఆమెను వదలటమనేది ఒట్టి మాట. అంతగా నీవు ప్రాధేయపడుతున్నావు కనుక 7 ఏడాదికి ఒకసారి వచ్చి నీవు ఆమెను చూడ్డానికి అనుమతిస్తున్నాను. నీవనుకున్నట్టు ఆమె నీకోసం బెంగ పెట్టుకోవటం లేదు. ఇక్కడ సుఖంగానే ఉంటున్నది. నీవు పట్టపు రాజుకి అల్లుడు కాబోతావని చెప్పాను. ఈ మాట విన్నప్పటి నుంచి ఆమె నిర్విచారంగా ఉంది అని చెప్పాడు. ఆశ్చర్యంతో చాంగ్, ఏంటి తాత, వేలాకోలం చేస్తున్నావా? నా వంటి పేదవాడేంటి పట్టపు రాజుకు అల్లుడు కావడమేంటి అంటూ ప్రశ్నించాడు. అబ్బాయి, మన నోటి మాట వృధా కావడానికి వీల్లేదు. పో, నీకెందుకు, వెళ్ళిపో అని చెప్పి వాణిని పంపించివేశాడు. తాత మాట మీద నమ్మకం ఉన్నా లేకున్నా చేసేది లేక చాంగ్ ఇంటికి పోయాడు. పోయి లెక్కగా రోజులు గడుపుతూ ఉన్నాడు. ఏటా ఒకసారి గుహకు వెళ్ళి నాయనమ్మను చూసి వచ్చేవాడు. ఇలా వాని జీవితంలో 16 ఏళ్ళు గడిచిపోయినాయి. చాంగ్ ఇంటి పొరుగున మరొక పేద కుటుంబం ఉంటున్నది. వాళ్ళు కలప కొట్టి అమ్ముకొని జీవించేవాళ్ళు. పాపం, వాళ్ళకి సంతతి లేదు. ఒకరోజున ఆ ఇంటివాడు కలప కోసం అడవికి వెళ్ళేసరికి ఒక తుప్పలో చంటి బిడ్డ ఏడుపు వినిపించింది. పోయి చూడగా ఒక అందమైన ఆడ శిశువు కనిపించింది. ఇదే వరప్రసాదం అనుకొని అతడు ఆ బిడ్డను ఇంటికి తెచ్చాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ కట్టెలవాని కూతురికి యుక్త వయస్సు రాగా వాళ్ళు చాంగ్ని ఆదరించి పిలిచి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. చాంగు భార్య కులాసాగా కాలక్షేపం చేస్తూ ఉండగా ఒకనాడు వారింటికి 2 వచ్చారు. ఒక చాప వేసి చాంగ్ వారిని కూర్చుండమన్నారు. చాంగ్ భార్య దాహం తెచ్చిచ్చింది. గుమ్మంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ కొత్తగా వచ్చిన ఆమె చాంగ్ భార్య వైపు చూస్తూనే ఉంది. దగ్గరికి వచ్చి దాహం అందించేటప్పుడు మరీ పరిశీలనగా చూసింది. ఎందుకో గాని చాంగ్ భార్య కూడా ఆమెను మొదటి నుంచి పరికిస్తూనే ఉంది. దాహం అందించినప్పుడు మరింత పరీక్షగా చూసింది. ఇద్దరిలోనూ ఏదో చెప్పలేని చైతన్యం కలిగింది. చాంగ్ భార్యను ఆ వచ్చిన ఆమె అప్రయత్నంగా కౌగిలించుకొని అక్కునాదుముకుంది. ఇందుకు చాంగ్ భార్య ఆశ్చర్యపడింది. వాళ్ళ ఇద్దరిని చూసి ఆమె భర్త, ఏమిటి మన చిన్నారే, మన చిన్నారే అంటూ పట్టరాని సంతోషంతో చాంగ్ భార్యను చేరదీసుకున్నాడు. చాంగ్కి ఇదేమీ అర్థం కాలేదు. అంతలోనే రాజపరివారం అంతా బిలమిలమంటూ అక్కడికి వచ్చేసింది. వాళ్లకు దంపతులు ఆ పిల్లను చూపిస్తూ, మన అమ్మడు మనకు దక్కిందోయ్, కష్టం ఫలించిందోయ్ అని అంతులేని ఉత్సాహాన్ని వెలిబుచ్చారు. అప్పుడు అవగాహనైంది చాంగ్కి ఆ వచ్చిన దంపతులు రాజు రాణి అని, తన భార్య రాజపుత్ర అని. అంతటా రాజు చాంగ్ని దగ్గర తీసుకున్నాడు. నాయన చాంగ్, 12 ఏళ్ల క్రిందట లేకలేక పుట్టిన ఈ బిడ్డకు మక్కువ కొద్దీ ఒంటి నిండుగా ఆభరణాలు పెట్టాము. దుర్మార్గులు బిడ్డనెత్తుకుపోయి వస్తువులు కాజేసి పాపం బిడ్డను నట్ట నడువిలో వదిలేశారు. నాటి నుండి తిండి నిద్ర లేకుండా మారువేషాలతో ఇలా బిడ్డ కోసం వెతుక్కుంటూనే ఉన్నాము. ఏమైతేనేమి, ఈనాటికి మా కష్టాలు గట్టెక్కినాయి. అదృష్టవంతులమోయ్ చాంగ్ అని అన్నారు. మీరు కాదు, అదృష్టవంతుణ్ణి నేను అన్నాడు చాంగ్ ఆనందంతో. చాంగ్ తన నాయనమ్మను చూసి రావాల్సిన రోజు ఆనాడే అయింది. అందుకని రాజదంపతులను పరివారాన్ని కూడా తనతో పాటు తీసుకుపోయి చాంగ్ గుహలోని వింతలన్నీ వారికి చూపించాడు. చాంగు భార్య ముసలిదాని దీవెనలు పొందారు. చాంగ్ తాతకు నమస్కరించి, తాత, అప్పుడు నేను నమ్మలేకపోయాను గాని నీ మాట అక్షరాల ఫలించింది సుమా
అని అన్నాడు. తాత చిరునవ్వు నవ్వాడు. ఎంతో సంతోషంతో అందరూ కోటకు మరలిపోయారు. ఈ కథ రాసినవారు జి సారంగపాణి, తంజావూరు. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.